గైస్ మనం అమెజాన్ ఓపెన్ చేస్తే మనకి మంచి మంచి 500 రూపీస్ లోపు మంచి మంచి టెక్ యాక్సెసరీస్ గ్యాడ్జెట్స్ దొరుకుతాయి కదా. సో దాంట్లో మనకి ఏదైతే కొనాలో అర్థం కాదు, లేకపోతే కొన్నాక మనకి యూజ్ వస్తుందో యూజ్ రాదో తెలియదు కదా. సో నేను ఈరోజు ఈ వీడియో నుంచి ఏం చేస్తున్నానంటే, సో మనకి 500 రూపీస్ లోపు దొరికే మంచి మంచి గ్యాడ్జెట్స్ నేను ఈ వీడియో నుంచి చూపిస్తున్నాను. సో ఇంకా ఎటువంటి డ్యామేజ్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ టు ద వీడియో ఆఫ్టర్ ఏ షార్ట్ ఇంట్రో. సో నేను ఇక్కడ పర్సనల్గా చెప్పేదంటే, సో మనకి ఆన్లైన్లో కొనే ముందు అంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ప్రతి ఒక్క లింక్స్ ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసే ముందు ఏం చేస్తారంటే, సో మీకు నార్మల్ లోకల్ మార్కెట్లో ఉంటాయి కదా, సో దాంట్లో చెక్ చేస్తే మీకు ప్రైస్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. హెగాయస్ మన లిస్ట్లో మనకి ఫస్ట్ వస్తే మనకి 50 రూపీస్ లోపు దొరికేది ఏంటంటే మనకి చిన్నది. సో మనకి ఇది ఓటీజీ అడాప్టర్ అంటాం కదా, సో ఇది మనకి తెలిసిందే. సో మనకి ప్రతి ఒక్కరు తెలిసిందే, కాకపోతే ఏంటంటే మనం దీన్ని చాలా అంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో మనం దీన్ని మనము నార్మల్గా మీకు కనిపిస్తున్నట్టే మనం మా ఫైల్ డేటా షేర్ చేసాక మనకి సిస్టమ్ ఉండదు, అలాంటి టైంలో మనకి స్మార్ట్ ఫోన్ నుంచే మన యూఎస్బీ పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా. సో ఆ పెన్ డ్రైవ్స్ పెట్టేసి మనం డేటా ఫైల్స్ మనం షేర్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా అలానే మెయిన్గా చెప్పేది అంటే, సో మనకి అయితే ఇది ఒక ట్రిక్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి మ్యాక్సిమము మనకి కీబోర్డ్స్, ఇంకా వైర్లెస్ కీబోర్డ్స్, మౌసెస్ అయితే ఉంటాయి కదా. సో వైర్లెస్ కాకపోయినా కానీ మనమైతే ఓటీజీ మనమైతే మౌస్ పెట్టలేము, కాకపోతే వీటిని యూజ్ చేసి అయితే మనము మన మౌస్ని కంట్రోల్ చేయొచ్చు. సో మీరు యూట్యూబ్ అయినా ప్లే చేసుకోవచ్చు, లేదంటే వీడియో పాస్ అవుతుంది కదా, వీడియోని పాస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా మనకి కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ కనెక్ట్ చేసుకొని ఆ కీబోర్డ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఒకసారి ట్రై చేయండి. సో గైస్ ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్తే మనకి మ్యాక్సిమం మన అందరం ఫోన్స్ వాడతాం. సో ఫోన్ చేతిలో పట్టుకునేటప్పుడు మనకైతే ఇక్కడ ఒక పింకీ టెయిల్ సంథింగ్ అయితే వస్తుంది ఒక మార్క్ లెక్క. సో మీకు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫోన్స్ ఇలా కూడా మనం టేబుల్ మీద వాడినట్లయితే, లేదంటే ఆన్లైన్ క్లాస్ వెళ్ళేటప్పుడు మనకి మొబైల్ హోల్డర్స్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనకి ప్రైజెస్ చాలా అంటే చాలా డిఫరెంట్ వేరియస్ ఉంటాయి. మనకి ఫోన్ హోల్డర్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి, కార్లలో పెట్టుకునేటట్టు, లేదంటే నార్మల్గా మన టేబుల్స్ మీద పెట్టుకునేటట్టు చాలా అయితే ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఏంటంటే మనకి నార్మల్గా 25 రూపీస్కి ఒకటి, 50 రూపీస్కి రెండు వస్తాయి. సో కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని షాప్స్లో మీకు డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి. ఇంకా ఆన్లైన్లో చూస్తే నియర్లీ 50 రూపీస్ అనుకుంటా టూ. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఈ అనేది చాలా సింపుల్గా ఉంటే పోర్టబుల్గా మీకు మనకి ఎంత యాంగిల్ అయితే కావాలో ఆ యాంగిల్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మనకి మెయిన్గా టార్గెట్ ఏంటంటే మనకి పోర్టబుల్ ఉంటుంది, చీప్ ప్రైస్. సో డెఫినెట్ ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము నార్మల్గా ఎగ్జామ్కి పోతాం, ఎగ్జామ్కి పోయేటప్పుడు లేదంటే మనం నార్మల్గా రాస్తాం కదా, మనం పెన్ను మన స్టూడెంట్స్ అనేది రాస్తాం. సో మనం ఎంత ఫాస్ట్గా అయితే రాస్తామో అంతే ఫాస్ట్గా మనం ఫోన్ గిట్ట వాడతాం కదా. సో అంతే ఫాస్ట్గా ఫోన్ గిట్ట వాడతానికి మన దగ్గర అయితే ఒక చిన్న గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నా దగ్గర అయితే 2 టైప్స్ అయితే ఉన్నాయి. సో మనకి పెన్స్, స్టైలస్, మల్టీ ఫంక్షనల్ పెన్స్ అంటాం కదా. సో మనకి ప్రోడక్ట్ ప్రైస్ వస్తే మనకి 50, 30, 18 రూపీస్ నుంచి మనకి ఎంత అంటే అంత పోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఈ స్టైలస్తో మనము ఏం చేయొచ్చు అంటే మనము ఫోన్స్ వాడతాం కదా, సో మనకి ఎంత స్మూత్గా మనం పెన్ను అయితే నార్మల్గా రాస్తాం కదా చేతితోటి, సో అలానే మనం స్మూత్గా మనం యూజ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చూపిస్తే మనకి ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసినట్లయితే మన ఈ వీడియో చూస్తారు. సో కింద దీన్ని మ్యాజిక్గా రావాలంటే మనకి రెడ్ కలర్ బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే గ్రే కలర్ అయిపోతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నోటిఫికేషన్స్ కోసం బెల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, 1000 అయితే మజా వస్తుంది. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, మంచి మంచి కస్టమైజేషన్ సిరీస్, వాల్ పేపర్స్ అన్నీ అక్కడనే పెడతా. సో మీరు క్లాస్లో ఫోన్ వాడేటట్టయితే ఇది పెన్ను, అప్పుడు ఇలాంటి స్టైలస్ యూజ్ చేస్తే టెస్ట్ ఛాన్స్ చాలా తక్కువ ఉన్నది. సో ఇదైతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనకి నెక్స్ట్ సేమ్ ఇలాంటిదే. సో మనకి చూస్తే మనకి ఇది సేమ్ స్టైలస్సే, కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి స్టైలస్తో పాటు మనకి లైట్, ఎల్ఈడి లైట్ అనేది ఉన్నది. సో ఈ పెన్స్ స్టైలస్ అయితే ఒకసారి పర్చేస్ చేయండి. అండ్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చూసే ముందు ఏం చేస్తారు అంటే ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న ఫోన్ షాప్స్ ఉంటాయి కదా, వాటిలో అడిగి చూడండి, తక్కువ కడుతుంది, ఎందుకు పైసలు దాంట్లో పైసలు ఊరిక రావు కదా. సో అలా. సో మన లిస్ట్లో మన ప్రోడక్ట్స్లో నెక్స్ట్ 4th ఐటమ్ ఏంటంటే, సో మనకి ఇదైతే కొంచెం ప్రోడక్ట్ హై బడ్జెట్. సో మనకి చూస్తే మనకి 150 రూపీస్కి దొరుకుతుంది. సో ఇది ఏం చేస్తారంటే మనం ఇప్పటిదాకా ఫోన్ స్టాండ్స్ గురించి చెప్పినాం కదా, సో ఇదేంటంటే మనకి ఐప్యాడ్స్, ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, సో వాటి పెడతానికి అయితే బాగా పనిచేస్తుంది. సో మనకి ఇది ముఖ్యంగా ఎందుకు పిక్ చేసినట్టే మనకి పోర్టబుల్గా ఉంది, సో మనకి చూస్తానికి క్వాలిటీ అనేది బాగుంది. సో మనకి ఇదే ప్రోడక్ట్ 400 రూపీస్కి ఉంటుంది, కాకపోతే అది దానికి దూనికి చూస్తే సో ఎక్కువ రేట్ ఎందుకని ఇది తెచ్చి 150 రూపీస్ తెచ్చిన నేను ఇంతకుముందే యూట్యూబ్లో టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన ఆఫర్ ఉంది, తీసుకునే వాళ్ళు అయితే తీసుకొచ్చని. సో అప్పుడే నేను ఆర్డర్ చేసిన. సో మనకి క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే మెయిన్గా ఏంటంటే మనకి ఇది పనిచేయదు. సో ఎవరికైతే ట్యాబ్లెట్స్ ఉన్నాయో వాళ్ళకే పనిచేస్తే, సో నార్మల్గా స్మార్ట్ ఫోన్కి యూజ్ చేస్తా అంటే బాగాలేదు. సో నా దగ్గర అయితే ట్యాబ్ లేదు. సో నేను బాగుందని బుక్ చేస్తే నాకు ఫోన్ పెడదామని అయితే నాకు అంత గలీజ్ అనిపించింది. సో ఇదైతే రికమెండ్ చేయాలి, కాకపోతే మీకు ఐప్యాడ్స్ లేదంటే ట్యాబ్లెట్స్ ఉన్నాయి అంటే పెద్ద డిస్ప్లేస్ ఉన్నాయి అయితే కంపల్సరీ కన్సిడర్ చేయండి. 150 రూపీస్లో దొరుకుతుంది, మనకి చాలా పోర్టబుల్గా ఉంది. సో డెఫినెట్గా మనకి సినిమాలు చూసాక అయితే బాగా పనిచేస్తుంది ఇదైతే. సో డెఫినెట్ ట్రై చేయండి, ఇది మనకి జస్ట్ 150 రూపీస్లో దొరుకుతుంది.
హే గైస్, ఇంకా మన లిస్ట్లో లాస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఇది చాలా వరకు అయితే యూజ్ అవుతుంది, చాలా వరకు కొంతమందికి యూజ్ అవ్వదు. సో అందుకే నేను ఇదైతే ప్రోడక్ట్ లాస్ట్లో పెట్టిన. సో మనకి ఇది వస్తే మనకి 250 రూపీస్లో దొరుకుతుంది, 300 రూపీస్ అయితే దొరుకుతుంది. సో మనకి ఇది ఏంటంటే ఒక క్లాక్. సో మనకి తెలిసిందే క్లాక్ ఎంత టైం అనేది ఎంత వాల్యూలో. సో మనం ఎప్పుడు మన డెస్క్ ముంగట ఒక వాచ్ అంటే క్లాక్ లేదనుకుంటే మనం ఈ డిజిటల్ క్లాక్ అయితే తీసుకోవచ్చు. సో నేను మెయిన్గా ఎంత పిక్ చేశాను అంటే, సో మనకి మ్యాక్సిమం అయితే బెడ్రూమ్లో అయితే మనకి చీకట్లోనే పోతాం. సో ఆ చీకట్లో మనకి టైం చూస్తాము, క్లాక్ చూస్తే మనకు కనిపించదు. కాకపోతే ఇదేంటంటే మనకి చీకటిగా అంటే ఇప్పుడు నార్మల్గా కలర్ అంటే చీకట్లో డార్క్ ఉంటుంది కదా. సో డార్క్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ సెన్సర్ అనేది ఉంటుంది. సో మనకి ఈ ఎప్పుడు రూమ్ అయితే ఎప్పుడైతే డార్క్ ఉంటుందో ఈ సెన్సర్ అడాప్ట్ అంటే అబ్జర్వ్ చేసి ఈ డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లేని బ్రైట్గా లైట్తో ఇస్తుంది. సో మొత్తం మరి ఇంకాలనే ఈ ప్రెస్ చేస్తే అంటే స్నూజ్ బటన్ ఉంటుంది కదా, స్నూజ్ చేస్తే మనకి ఇంకా బ్రైట్గా వస్తుంది. సో ఇదైతే డెఫినెట్గా ట్రై చేసిన. ఇంకా మన వీడియో అయితే మొత్తం ఎండ్ అయిపోయింది. టాప్ 6 గ్యాజెట్స్ అండర్ 500 రూపీస్. సో 500 కాదు, 260 రూపీసే. సో ఈ వీడియో మీకు అయితే ఇలాంటి వీడియోస్ అయితే బాగా నచ్చినాయి కదా. సో ఇది ఎపిసోడ్ 1. సో ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తున్నాయి. సో కాకపోతే ఏంటంటే ఇది 1 మంత్ బ్యాకే నేను ప్లాన్ చేసిన, కాకపోతే ఈ ప్రోడక్ట్స్ అన్ని వెతకడం చాలా అంటే చాలా కష్టం. సో మీరేమైనా ప్రోడక్ట్స్ కొనాలనుకుంటున్నా కాకపోతే కొనే ముందు సో ఇది బాగుందా బాగాలేదా అని తెలియాలనుకుంటే సో ఇది నాకు చెప్పండి, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఎలా అంటే ఇలాంటి వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆ ప్రోడక్ట్ నాకు నచ్చినట్లయితే అంటే ట్రై చేయాలనిపిస్తే సో నేను ప్రోడక్ట్ని మీరు కొనే ముందు నేను కొనేసి ఈ వీడియో చేస్తాను. సో వీడియో చూసిన తర్వాత మీరు కొనొచ్చా, యూస్ఫుల్ అవుతుందో యూస్ఫుల్ అవుతుందో ఈ వీడియో చూసి చెప్పొచ్చు. సో ఈ మీ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి టెక్కీ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే 1000 రూపీస్కి 10,000కి అయితే రీచ్ అవుతున్నాం కదా. సో 10,000 కాదు, 1 లాక్ రీచ్ అవ్వాలి మనం తొందరగా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఏం కాదు, ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇంత కష్టపడి వీడియో చేసి నియర్లీ 4 ఇయర్స్ నుంచి అయితే నేను వీడియో చేస్తున్నా, ఏం చేస్తాం. సో మన ట్రై అయితే మనం చేద్దాం. సో మీరు ఇట్లా హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరితో సబ్స్క్రైబ్ గుర్తుపించండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో గట్రా ఫాలో అవ్వండి. అండ్ అంతే గాయ్స్, దిస్ ఇస్ అనిల్ సైనింగ్ ఆఫ్. బై బై.